హన్న అనేటువంటి ఒక స్త్రీ ఉన్నారంటండి ఆమె తోటి కోడలు గారికి పాపం పిల్లలు ఉన్నారంట కానీ ఈమెకి లేరంట నేను ఈరోజు కథ చెప్పట్లేదు కానీ నేను ప్రార్థన చేసుకున్నటువంటి సమయంలో దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడండి ఈ గారి గురించే అదేంటంటే హన్న ఒకటి కలిగి లేదు కానీ వాళ్ళ తోటి కోడలు కలిగి ఉంది ఈమె ఏది కలిగి లేదో దాన్ని వాళ్ళ తోటి కోడలు కలిగి ఉంది ఈమెకి పిల్లలు లేరు ఆమెకి ఎవరున్నారు పిల్లలు ఉన్నారు ఏ అయితే కొన్ని కొన్ని చోట్ల పిల్లలు ఉంటారు కానీ కొన్ని కొంతమందికి ఉద్యోగం ఉండదు కానీ వాళ్ళ తోటి కోడలకి ఏముంటుంది ఉద్యోగం ఉంటుంది ఏమంటే కొన్ని కొన్ని చోట్ల వీళ్ళకి పొలం ఉండదు కానీ వాళ్ళకి పొలం ఉంటుంది కొన్ని కొన్ని చోట్ల వీళ్ళకి వరం ఉండదు కానీ వాళ్ళకి వరం ఉంటుంది కొన్ని కొన్ని చోట్ల వీళ్ళకి అభిషేకం ఉండదు కానీ వాళ్ళకి అభిషేకం ఉంటుంది ఇలాగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కటి లోపం ఉంటుంది అయితే ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తికి ఏదైనా ఒకటి లోపం అయితే ఆ వ్యక్తి దగ్గర ఆ విషయం గురించి మాట్లాడకూడదు ఏమంటే ఏదైనా ఒక వ్యక్తి ఒకటి లోపించి ఉన్నాడనుకో ఒకవేళ ఆ వ్యక్తి దగ్గర బండి లేదనుకోండి నాకు ఎంత మంచి బండి ఉందో తెలుసా పోజు కొట్టకూడదు కానీ పినిన్న అనేటువంటి వాళ్ళ తోటికు గారికి పోజు కొట్టే వ్యవహారం ఎక్కువ ఉందంటే ఆవిడకి బాగా పూజు కొడతా ఉండేదంట ఏమనేదంట ఉన్నారు నీకు లేరు చెప్పండి నాకున్నారు లేరు నాకున్నారు నీకు లేరు నాకున్నారు నీకు లేరు మళ్ళీ చెప్పండి నాకు ఉన్నారు నీకు లేరు ఇలాగా ఉన్నారని లేరని ఉన్నారని లేరని రకరకాల మాట్లాడుంటే ఈమె గుండె గాయమైపోతూ ఉంది చాలాసార్లు మీ ఎదుట కొంతమంది బాగున్నారనుకోండి వాళ్ళు మిమ్మల్ని హేళన చేస్తూ ఉన్నారనుకోండి ఆ హేళన మాటలు మీ గుండెల్లో గాయాలు అయిపోతూ ఉంటాయి చాలా బాధ కలిగిస్తూ ఉంటాయి యాతనగా అనిపిస్తూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు నిద్ర పట్టకుండా కూడా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఏం చేశారు హేళన చేస్తూ ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని తక్కువగా చూస్తూ ఉన్నారు అందరు ఎదుట చాలాసార్లు కొంతమంది బంధువులు ఎదురు తక్కువైపోతూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు కొంతమంది అయితే వాళ్ళ స్నేహితులు ఎదురు తక్కువైపోతూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు సంఘంలోనే కొంతమంది విశ్వాసుల దగ్గర వాళ్ళు తక్కువైపోతూ ఉంటారు ఏమండి వాళ్ళ పక్కన పక్కనకి పట్టుచూరు ఉంటుంది ఈవిడికి నుడతల పడిపోయిన మామూలు సాధారణ చీర ఉంటుంది కొంతమంది అది కూడా కొనుక్కోలేని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు అయితే దేవుని బిడ్డలారా మీ వాళ్ళకి లేకపోతే మీ బంధువులకి మీ స్నేహితులు లేకపోతే నీ వాళ్ళందరికీ ఏదైతే ఉందని మీకు లేదని వాళ్ళు మిమ్మల్ని తక్కువగా చూస్తూ ఉన్నారు మీరేమి దిగులు పడకండి దేవుని సన్నిధికి హన్నా వచ్చి ప్రార్థన చేసిందంట దేవుని సన్నిలో మొక్కుకుని ప్రార్థన చేయడం ప్రారంభించిందంట ఆమె ప్రార్థన చేస్తూ 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 ఉంటుండగానే ఆమె ప్రార్థన ఆపలేదు అలా కంటిన్యూగా ప్రార్థన చేస్తా 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 ఉందంటండి ఆమె ప్రార్థన చేస్తుంటే కళ్ళంట నీళ్లు కారిపోయి పిదాలు అదిరిపోతున్నాయి అంటే లాగా ఇలా 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 కుట్టేసుకుంటా ఉన్నాయంట పెదాలు కారణం ఏంటి తెలుసా ఆమె కన్నీరు తట్టుకోలేకపోతూ ఉంది కొన్ని కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు మనం కన్నీరు గార్చేటప్పుడు ఎక్కెక్కి ఏడ్చేస్తాం ఎక్కెక్కి చేస్తాం అప్పుడు ఏమవుతాయి మాటలు రావు కానీ పెదాలు ఏమవుతాయి అదిరిపోతా ఉంటాయి ఇట్లాగా అలాగ ఆమె కూడా పెదాలు ఇలా కదిలిపోతూ ఉన్నాయంట ఆ తరుణంలో దూరం నుండి ఒక దైవజనుడు చూశాడు దూరం నుండి వాళ్ళ దైవజనుడు చూశాడు ఆయన పేరు ఏలి ఆయన ముసలాయనే అయితే చూస్తా చూస్తా ఉన్నాడు ఈమె మద్యము తాగిన ఆమెలాగే ఉందంట అంటే అంత మొత్తురాలుగా అయిపోయినట్టు అయిపోయింది ఒక విధంగా చెప్పాలంటే మోర్చిల్లిపోయినట్టు అయిపోయింది ఒక విధంగా చెప్పాలంటే ఇంకా షివాజ్ ఫెయింట్ ఆమె ఫెయింట్ అయిపోయింది అంటే చాలా ఇంకా పడిపోయే స్థితిలోకి వెళ్ళిపోయింది అంతలాగా వేదన వేదనంతా దేవుడి దగ్గర చెప్పింది అయితే దేవుని బిడ్డారా దైవజనుడు వచ్చాడు అలాగా ఏంటి మొత్తురాలైపోయేవేంటి త్రాగుబోతులాగే ఇక్కడ త్రాగావా అని కొంచెం పరుషంగా మాట్లాడతాడయ్యా నేను అలాంటి పరిస్థితుల్లో లేనయ్యా అని ఇలా మాట్లాడుతూ ఉంటుండగానే దేవుని ఆత్మ ఏలిని రేపుతూ ఉన్నాడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు డైలీలో నుంచి ఏమన్నా తెలుసా ఇస్రాయిల్ దేవుడు నీవు చేసుకున్న మనవి నీకు అనుగ్రహించునుగాక అల్లెల్లోయా అప్పటి వరకు ఏడుస్తూ ఉంది షి వాస్ క్రయింగ్ అండ్ క్రయింగ్ అండ్ క్రయింగ్ టు గాడ్ దేవుని దగ్గర ఏడుస్తూ ఉంది చాలా రోజులు భర్త దగ్గర ఏడ్చింది ఎవరి దగ్గర ఏడ్చిందండి భర్త ఇది ఏడ్చింది భర్తను అడుగుతా ఉంది ఏమండి నాకు పిల్లలు కావాలి చెప్పండి ఏమండి నాకు ఎవరు కావాలి పిల్లలు కావాలి కొన్ని కొన్నిసార్లు మీరు కూడా ఏమండి నాకు అది కావాలి నాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి తల్లిదండ్రులను అడుగుతావు భర్తను అడుగుతావు పిల్లలను అడుగుతావు వాళ్ళని ఏళ్ళై ఏళ్ళ అడిగావు కానీ ఎవరు కూడా నీకు చేయలేదు చేతులు ఎత్తేసారు వాళ్ళు ఆయన అన్నడంట నా వల్ల కాదు పది మంది కుమారుల కంటే నేను విలువైన వాడిని శ్రేష్టమైన వాడిని కాదా అంటా ఉన్నాడు అంతే మాటలు మాత్రమే ప్రజలు చెప్తారు కార్యాలు దేవుడు చేస్తాడు హల్లేయా మనుషులు మాటలు చెప్పి కూల్ చేస్తారు అప్పటికప్పుడు కానీ అక్కడ పని జరగదు కానీ దేవుడైతే కార్యం చేస్తాడు హల్లేయా దేవుని వెళ్ళారు మరి మనుషుల దగ్గరికి వెళ్తే బెటరా దేవుడి దగ్గరికి వెళ్తే బెటరా అంతే కానీ మనం ఏం చేస్తాం తెలుసా మనుషులు అరుగుల మీద అంతా కూర్చుంటాం అత్తమాను ఈ అమ్మ కబుర్లు చెప్తుంది ఆ అమ్మ కబుర్లు చెప్తుంది ఈ అయ్యే కబుర్లు చెప్తాడు కబుర్లు మాత్రమే చెప్తారు వాళ్ళు కార్యాలు దేవుడు చేస్తాడు అల్లే లోయా కాబట్టి ఆళ్ళ అందరు అడుగుల మీద కూర్చోవడం కాదు నాన్న దేవుని పాదాల దగ్గర కూర్చో నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది అంతే అల్లే చాలా మందికి ఇది ఒక్కటి చేత కదండీ మొత్తం అని చేతనవుతాయి ఏ ఈ అమ్మంట వచ్చిందంట ఎక్కడికే దేవుని సన్నిధికి చెప్పండి ఎక్కడికి వచ్చింది దేవుని సన్నిధికి వచ్చింది ఆలయానికి మందిరానికి వచ్చింది దేవుడి గుడికి వచ్చిందంటే ఆవిడి గుడికి కాదు ఈ గుడికి ఈ గుడికి యేసుబాబు గుడికి వచ్చింది వచ్చిందా రాత మారిపోయింది ఇప్పుడు దేవుడు చెప్పిన మాట విన్న తర్వాత వాగ్దానం అయినా తర్వాత ఇప్పుడు ఈవిడికి ఇంకా కన్నీళ్ళు తుడిచేసుకోం కచ్చిపు ఎక్కడుందా ఆవిడ కచ్చిపులు కాదు కదా ఆడవాళ్ళకి ఏముంటాయి శంగులు ఉంటాయి అట్టుకొని మొత్తం తుడిసేసింది ఏ రక్తం చేయ ఇంకా తుడిసేసుకొని తుడిసేసుకొని తుడిసేసుకుందా జాగ్రత్తగా అంటే ఏమైనా పెళ్ళారు ఈ మాట ఏంటంటే ఈవిడు తుడిసేసుకొని ఇక్క నాట నుండి తొక్క ముక్కిగా మానిందంట ఆ రోజు దాకా ఏడుపు ఆ రోజుతో ఏడుపు పోయింది ఆవిడ ఇంట్లో అల్లే లూయా ప్రైజ్ ద లాడ్ ఏం పోయిందే నో ఏడుపు ఇంట్లో ఏడుపు లేదు అల్లేయా వెళ్ళిందంట వాళ్ళు ఆయన ఇద్దరు కలుసుకున్నారు చక్కగా దేవునికి స్తోత్రం చక్కని బిడ్డ పుట్టాడు ఏమండి ఈవిడికంట నెల తప్పడం అంటారు తెలుసా మీకు ఏంటంటే అది నెల తప్పడం అంటారా మీ మీ ఊర్లో అదే అంటారు ఏమంటారు మీ ఊర్లో నెల తప్పారు అంటారు ఏ నెల తప్పారు అనగానే నెల అన్న విషయం వాళ్ళు తోటికోడలేనదంటే అండి ఎవరు తోటికోడందే అనుకున్నాను ఎన్నో మాటలు అనేసాను ఆ పుట్టాక చూద్దాంలే ఇటెట పుట్టాక చెప్పండి 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 పుట్టాక చూద్దాం అనుకున్నారండి అయితే పుట్టాక చూడడానికి ఏముంది ఇంకా అంతే పొట్టాల్సిన అడుగు పుట్టాడు అల్లే లుయా ఎలాంటి అడుగు పుట్టాడు మామూలుడు కాదండోయ్ పుట్టడం పుట్టడం అదిరిపోయింది అసలు గ్రాండ్ సెలబ్రేషన్స్ పుట్టక పుట్టక పుట్టాడేమో ఓ పండగైపోతుంది అక్కడ అయితే జాగ్రత్తగా దేవుని బిడ్డలారు వినండి ఈ మాటలో సమూయేలు పుట్టిన తర్వాత ఇప్పుడు ఈవిడి ఒక మొక్కుబడి చేసుకుంది కదా పాలు విడవగానే నా కొడుకుని ఎక్కడ ఇచ్చేస్తాను దేవుని మందిరంలో ఇచ్చేస్తాను అనుకుంది అయితే ఇప్పుడు ఈవిడి మందిరానికి తీసుకెళ్ళి ఇచ్చేసిందంట ఇప్పుడు ఇంట్లో మళ్ళీ ఎవరు లేరు చెప్పాలి 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 ఇంట్లో పిల్లలు లేరు ఇప్పుడు మళ్ళీ వాళ్ళతోళ్ళు ఎవరో సిస్టర్ పెనిన్న ఎవలాంటి వాళ్ళు మన ప్రతి ఏరియాలో ఉంటారండి మీ సంఘంలో ఉన్నారో లేదు నాకు తెలియదు కానీ ప్రతి చోట ఉంటారు వాళ్ళు ఉండాలి వాళ్ళు ఉంటేనే సమయలు పుడతారు అల్లే లోయా ఎవరు ఎవరుండాలి చెప్పాలి 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 పెన్నెన్నలు ఉండాలి మీ ఇంట్లో కొంచెం మీకు పొల్లెట్టి కూడా ఒకటి ఉంటేనే మీకు రోషం పుడుతుంది ఆమె చెప్పండి మనం ఇంకా ప్రసంగంలోకి ఎంటర్ అవ్వలేదు అసలు ఉంది ప్రైజలో ఇప్పుడు చదివింది వేరు అర్థమైందండి మీకు ఈ రాత్రి అని ప్రేరే ప్రైజ్ ఒకటి ఫిక్స్ అయిపోండి మీరు ఇంకా అలాగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక అల్లే లూయా జాగ్రత్తగానే అంటే హలో ఎక్కడ ఏటే ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయిందంట అక్కడికి పంపించేసిందంట వాళ్ళు కొడుకునే పంపించేసాక పిని అంటుందంట ఇంట్లో మళ్ళీ లేరు పుట్టినోడు ఒక్కడు లేక లేక పుట్టాడు కదా ఈ నన్న ఇంట్లో పెట్టుకోవాలి కదా తీసుకెళ్ళి ఎక్కడ పంపేసింది చర్చకిచ్చేసిందంట ఆహాహా చర్చికిచ్చేసిందంట అని బోల్డ్ కబుర్లు చెప్తుంది మీ ఊర్లోనే కొంతమంది ఉంటారు కదా పొలాల బ్యాచ్ ఆ పొలంలాగా నాలుగు పొలాలు వేసింది అయితే ఇవిడేం ఏం పట్టించుకోలేదు ఇచ్చింది ఎవరికి దేవుడికి చెప్పండి దేవుడికి అనండి దేవుడికి దేవుడికిచ్చి నష్టపోయినాడు ఎవడన్నాడండి అసలు చెప్పాలి చెప్పాలి దేవుడికి ఇచ్చి ఎవడన్నా నష్టపోయాడా నష్టపోడు అసలు అయితే ఇవ్వడం ఇవ్వడం కొడుకునిచ్చింది కొంతమంది కూతురు ఎత్తన్నారండి ఏంటంటే కట్నం ఇవ్వక్కర్లేదు కదా అని పాస్ట్గా ఇచ్చుకుంటాడని హలో మీరు ఎవరినిచ్చినా పర్లేదు వాళ్ళ భవిష్యత్తు దేవుడు చూసుకుంటాడు హల్లే లోయా ఆమెన్ ఆయనండి చూసుకునేది కూతురు పుడతేటి కొడుకు పుడతటి కట్నం లేకుండా దేవుడే చేస్తాడు ఒకవేళ అవతల డబ్బులే 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 అడుగుతున్నారేమో ఏమండి డబ్బులు అడిగితేముంది డబ్బులు ఎత్తాడు ఇక్కడ ఆమెన్ అల్లే లోయా ఏమైనా ఏమైనా చేయగలరు దేవుడు ఆమెను చెప్పండి ఆయన ఏమైనా చేస్తాడండి ఆయన ఏమైనా చేస్తాడు అంతే కొంతమంది కట్నం పిచ్చోళ్ళు ఉంటారు ఇంకా వాళ్ళకి ఆ కట్నంతోనే అయిపోతుంది జీవితం అంతా ఏమండి కూర్చుందంటే ఏమైపోతాయండి కట్నాలు ఖర్చు అయిపోతాయి లేదా చాలామందికి ఎవరు కావాలనుకుంటున్నారు కట్నం తెచ్చే అమ్మాయి కావాలి ఉదయం అనుకుంటే చెప్పినట్టు నేను ఇక్కడ చెప్పినా మీకు పెట్టలరా కట్నం తెచ్చే కోడళ్ళు కావాలి కానీ ప్రార్థన చేసే కోడళ్ళు వద్దు కొంతమందికి కట్నం తెత్తది నెత్తి మీద ఎక్కుద్ది ఎక్కుద్దా ఎక్కిన తర్వాత ఏం చేద్దాయి ఒక ఒక గుద్దు గుద్దుద్ది ఆ తర్వాత నిన్ను ఎడితే అక్కడే ఉండాలి నువ్వు అంతే కానీ ప్రార్థన చేసి అమ్మాయి వచ్చిందనుకో బా అబ్బాబ్ బంగారంలాగా చూసుకుంటుంది నేను అల్లే లోయా కాళ్ళు కింద ఎట్టనే ఉంది నిన్ను అసలు బా బలే కాళ్ళు దొరికింది అంటావు నువ్వు తర్వాత కానీ మనకేం కావాలంటే గారు మీరు ఎన్న చెప్పండి అంటారు కట్నం వస్తే బాగుంటుంది కదండి అంటారు మీరు చాలా మారదండి బాబు విశ్వాసులు ఎలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు ఊ అంటారు అక్కడికి వెళ్ళి అలా ఊ అంటారు ఈ ఊలొద్దు నాన్న ఒకటే ఊ ఆమె దేవుడికే మనం ఊ కట్టాలంతే ఊళ్ళో ఊ ఊకట్టేమనుకో బతుకు బ స్టాండ్ అయిపోతాయి అప్పుడు ఎవడు రాడు నీతోని ఏమంటే పెళ్ళి చేసినప్పుడు అంటే పెళ్ళిళ్ళు మధ్యలో ఉండకండి దేవుని బిడ్డరా ఇది ముచ్చున్ లాంటి మాట పెళ్ళి ఇద్దరు బాగున్నారనుకో అసలు మిమ్మల్ని ఎవడ పట్టించుకోడు పొర్రపోటినట్టు ఇటు అయిందా ఎవడండి పెళ్లి చేసింది అదిగో ఆవిడే అయిపోయింది ఆవిడ బతికి ఇంకా జీవితకాలం అంతా తిట్టుకుంటారు వాళ్ళిద్దరూ ఊర్లో ఫాస్ట్ గారికి యాక్సిడెంట్ అయిందంటే అయితే అలా ఆయన అలా ఇంటి దగ్గర ఉన్నాడు అండి ఉంటే ఈ లోపల ఆవిడ వచ్చి అండి ఏమండి ఎవండి మనకి పెళ్లి చేసిన పాస్ట్ గారు ఉన్నారా ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది అన అన్నదంటండి అంటే ఆయన అంటాడంట ఏమే చేసిన పాపం ఊరుకునే పోతేటే ఏటేటేటేటేటేటి చేసిన పాపం అంటే ఎన్ని బాధలు పడుతున్నాడో బాబు పాపం ప్రేజర్లో లేలుయా వత్త వత్త అమ్మగారు కొంత తీసుకొస్తుంది వచ్చినప్పుడు నుండి వడ్డా అని బాబు బక్కోడైపోతున్నాడు రోజు రోజుకి మొన్న ఒక ఆయన ఒంటరిగా దొరికాడు బ్రదర్ ఎలా ఉంది వివాహ జీవితం అన్న మీ ఫోటోలు అన్ని స్టేటస్లో చూస్తున్నాను భలేగా ఉన్నది ఏంటంటే ఫోటోలకే బాగున్నామండి బాబు మేము బతుకు బస్ స్టాండ్ అయిపోయింది ఇప్పుడన్నా పొరపాటున అమ్మాయికి ఏ ఏదన్నా బట్టలు అంటే ఆ పర్లేదు పోతే వెళ్ళిపోదాం అంటదంటండి వెళ్ళిపోయి ఏడు జతలు కొడిపించుకుంటుంది అంట ఒకటి మూడేసి వేలు తక్కువ కాకుండా ఎన్ని జతలు మూడు జతలు కాదు ఏడు జతలు మనోడు బక్కోడైపోతున్నాడు ఏ బంగారం 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 అంటే బంగారం చూపించేస్తాను బాగా సో మీకు ఏంటంటే బట్టలు కాదు నాన్న బ్రతుకు బాగుండాలి దేవునికి స్తోత్రం కలుగుని కాక అయితే ఇప్పుడు జాగ్రత్తగా అంటే పిన్నెన్న గారు ఉన్నారా ఎవరి ఇవి పేరేంటి బాగా చెప్పండి చెప్పండి పెనిన్నా గారు అంటుందంట ఆ పుట్టిన కొడుకుని అక్కడ పంపేసింది ఎక్కడికే చర్చికి మీ తోటి గోడలు కూడా అంటారు మీ పిల్లల్ని ఎప్పుడన్నా ప్రార్థనకి ఉంటే కొన్ని కొన్ని మాటలు అంటారు ఆ ప్రార్థన 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 వీటిని కొడుకుని ప్రార్థన 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 అన్న వీటిని కూతుర్ని అత్తమానూ ప్రార్థనకి వెళ్ళిపోతే ఏమొత్తది అని మిమ్మల్ని కూడా వాళ్ళు ఉంటారు తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు ఉంటారు హీనపరిచే వాళ్ళు ఉంటారో అయితే జాగ్రత్తగా నేను దేవుని పెడలారా పినిన్న తన కొడుకులు ఇంట్లో దాచుకుంది పినిన్న తన కొడుకులు స్కూల్కి పంపుతున్న ఇంట్లో దాచుకుంటుంది స్కూల్కి పంపుతుంది ఇంట్లో దాచుకుంటుంది కానీ ఇక్కడ సొమ్యూలు స్కూల్కి వెళ్తున్నాడు మందిరానికి వెళ్తున్నాడు స్కూల్కి వెళ్తున్నాడు మందిరానికి వెళ్తున్నాడు అయితే మందిరంలో పరిచయ చేస్తున్నాడంట మందిరంలో పరిచయ చేస్తున్నాడంట రోజులు గడిచాయా ఇప్పుడు కొడుకునిచ్చేసింది ఇంక ఇక్కడ ఇంట్లో ఎవరు లేరు అన్నారు కానీ ఐదుగురు పిల్లలు పుట్టారంట ఎంతమంది పుట్టారు ఐదుగురు పిల్లలు పుట్టారు మగ పిల్లలు పుట్టారు ఆడపిల్లలు పుట్టారు దేవుడికి ఇస్తే ఒక్కెంతెత్తే ఐదంతలు ఇస్తాడు దేవుడు మనకి ఆమె అయితే ఇచ్చిందా అమ్మగారు ఇచ్చిన తర్వాత కొడుకుని మందిరంలో ఏలి పాస్టర్ గారికి పరిచర్య చేయమని చెప్పిందంట ఏం చెప్పింది ఆవిడ పాలెత్తుందే పిల్లడికి పాలు ఎలాగెత్తారో ఎక్కడైనా పెట్టుకుంటారు ఇలా పెట్టుకుని పాలు ఎత్తా బుజ్జి కన్నా నాన్న ఇలాగేనండి ఎక్కడ ఇట్టుకుంటారో నాకు సరిగి తెలదండో రైస్లో ఏ ఎక్కడ ఇలా పెట్టుకుంటారు పెట్టుకుని మైక్ చాలా సరిపోవట్లేదు నాకు ఇలా ఒరే చిన్నోడా ఒరే బుజ్జి నానా కన్నా నువ్వు పాలైతే అయితే తోగుతున్నావు కానీ రబ్బాయ్ రేపు అన్నారు చర్చిలో బాగా పరిచర్ చేయాలి రబ్బాయ్ చేసులో బాగా పని చేయాలి రబ్బాయ్ ఫాస్ట్ గారు ఎలా చెప్తే ఎలా నడాలి రబ్బాయ్ ఏమండి బల్లే బల్లే చెప్తుందండి ఎవరే చిన్నడా అప్పుడే అల్లిలో చెప్పో నా చెప్పాడు ఏ ఈ లోపల ఇంకోటి అంటారు ఇంకోటి 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 అలాగ దేవుని మాటలు ఒకటి ఒకటి చెప్పి చిన్నప్పటి నుండి ఉగ్గు పాలు పట్టినట్టు దేవుని మాటలు చెప్పడం మొదలెట్టింది అల్లీలోయ దేవుని బిడ్డరా మీ పిల్లలకి అలా నేర్పించాలి ఆడ అలా స్టెప్ ఎత్తనాడా నువ్వు ఇక్కడ స్టెప్ అయ్యి అంటే రేపు వచ్చి అలా దొంచుతాడు నిన్ను అలాగే దొంచుతాడు అర్థమైందా స్టెప్పలుగా అది ఏర్పడం ఏం నేర్పాలే పేర్థన్నే ఆర్పాలే ఏం నేర్పాలమ్మా యో భక్తులు అరో మాట చెప్పండి పేర్థన్ని నేర్పించుదురుగాకాక ఏమి నేర్పించదురుగాకా ఆ ఇహ భక్తులారా ఏం నేర్పించాలి మనం ప్రార్థన నేర్పించాలి ఓ ఆ నువ్వేమో సినిమా పాటలు పాడేయకూడదు ఆ నువ్వు సినిమా పాటలు పాడేతనా అని కాడేం పాడేతాడు నీకంటే నాలుగందలు పాడేతాడా నువ్వు మామూలు పాటలు పాడతావు పాత సినిమా పాటలు ఆడు ఇప్పుడు లేటెస్ట్ ఐటెం సాంగ్లన్నీ పాడేస్తుంటాడు అలాంటి వద్దు నాన్న మన బిడ్డలు బతుకులు బాగుండాలంటే ముందు మన బతుకులు బాగోవాలి అల్లేయా సమయలు బాగుండాలంటే వాళ్ళ అమ్మ బాగుంది ముందు నువ్వు బాగుంటే నీ కొడుకు బాగుంటాడు నీ కూతురు బాగుంటారు అల్లే లుయా ఒక ఊర్లో ఒక ఆయన మందు తాగేతున్నాడు అంటే అండి తాగేతున్నాడు ఓ శుభ్రంగా తాగేతున్నాడు అంటే అండి తాగేతుంటే ఈ లోపల వాళ్ళ కొడుకు వచ్చాడు కోడికి వచ్చేస్తారా ఎలరా 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 ఎల్లరా అని పిలిచాడు అంటాడు వచ్చిన తర్వాత ఇదిగో నాన్న దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టు అన్నాడంటాడు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టబోతుంటే రే ఎలా సార్ నువ్వు నేనంటే ఇలాంటివన్నీ తాగి పాడైపోయాను నువ్వు మాత్రం బాగుండాలరా చేసే పాడు పాడుపో చెప్పి అన్నీ నీతి కోరిలో ఎవడంటాడా ఎవడనే అమ్మా నువ్వు సీరియల్ చూసేస్తా బిడ్డ చదువుకోనా పుస్తకాలు తీసంటే నీకంటే టాప్ నీ కూతురు అర్థమైందా పుస్తకాలు అయితే ఎత్తది సెల్ ఫోన్ పెట్టుకుని లాగిలాగిలాగిలాగేత్త నానా నువ్వు ఎప్పుడో ఓల్డ్ నీ కూతురు ఇప్పుడు వెరీ యంగ్ హలో అర్థమవుతుందమ్మా ఇప్పుడు అంతా ట్రెండ్ మారిపోయింది నేను ఎలా చెప్తే అలాగే వింటారండి నా కూతురు అవును నిజంగానే పుస్తకం తీస్తుంది కానీ అందులో ఫోన్ ఎడతది హలో నువ్వు ఎంత సూపర నీకంటే సూపర్ అమ్మ వచ్చిన వాళ్ళు నువ్వు భక్తిలో ఉన్నావా నీ బిడ్డలు కూడా మోకాళ్ళేస్తారా అల్లే లూయా అయితే ఈ అంట ఇటండి రే ఆ ఇటంటా నేను ఎలాగో పాడైపోయినరా నువ్వు మాత్రం అలాంటి అడ్లు జోలికి వెళ్ళక రోయ్ అనడంటే నువ్వు వెళ్ళినానా తెలిసిపోద్దు రోయ్ ఇదిగో బాటిల్ ఉందా ఎక్కడ దాకా తాగేసినా ఇక్కడ గేతిట్టాను నువ్వు తాగినాడా తెలిసిపోద్దు అనడంటే ఆహా సరే అని వాళ్ళ నాన్న చూస్తుంటే ఫ్రిడ్జ్లో పెట్టేయ్యాడంటాడు వాళ్ళ నాన్న లేని టైంలో తీసాడు అంటాడు తీసాడా అసలు ఎలా ఉంటుంది నాన్న రోజు తాగేస్తున్నాడు కదా అని ఒక సొక్క వేసాడు అంటాడు వేసిన తర్వాత మరి గీత ఎట్టానన్న విషయం గుర్తుంది కదా మరి ఆ గేత అక్కడ వరకు ఉందా అక్కడ దాకా మురికి నీళ్ళు పెట్టేయ్యాడంటాడు అందులో మా నాన్న ఏం తాగుతున్నాడు అడికి ఏం తెలుతుంది హలో తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచును అది ఏ చేయును కదా అని సామెతల గ్రంథంలో రాయబడి ఉందే బైబల్ దాటేమీ జరగవు ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో అలాగే చేతారా ఎగ్జాక్ట్లీ దింపేతారంతే హలో సో ఇప్పుడు నువ్వు ఎవరి కోసం బతకాలి నీ పిల్లల భవిష్యత్తు కోసం నీవు కొన్ని చెయ్యకోం చేయకుండా అలా కట్టుకోగలగాలి ఆమె అల్లి లోయా అబద్ధం నోటుకు వస్తుందా నీ కొడుకు గురించి ఆలోచించు నేను ఇప్పుడు అబద్ధం ఆడితే నా కొడుకు ఏమవుతాడు అబద్ధాలు కోరైపోతాడు నేను ఇప్పుడు సినిమాలు చూస్తే నా కొడుకు ఏమైపోతాడో సినిమాలు వెనకాలే తిరుగుతాడు జీవితం అంతా సో నువ్వు ఏమవ్వాలనుకున్నావో నీ కొడుకు నీ కూతురు వాళ్ళ కోసం నువ్వు కొన్నిటిని కాదనుకోవాలి కొన్ని మానుకోవాలి మేము సంఘాలకి మాదిరిగా ఎలాగున్నామో మీరు మీ కుటుంబానికి మాదిరిగా ఉండాలి ఆమె అల్లే లూయా అయితే జాగ్రత్తగా ఇప్పుడు ఈ కొడుకుని ఎక్కడికి పంపారు చెప్పాలి 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 పెట్టలరా చెప్పాలే ఆలయానికి పంపారు ఆయనేమో ఆయనేమో చక్కగా పరిచర్య చేతనాడంట చెప్పండి ఏం చేతున్నాడంట ఏలీకి పరిచర్య చేతనాడంట మొదట మొదటే వచ్చేసి స్టేజ్ ఎక్కరమ్మా సేవ అంటేనే చాలా ఉంటాయి చాలా చెప్పండి 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 చాలా బాధలుంటాయి చాలా కష్టాలుంటాయి అన్నీ చెయ్యాలి ఒత్తు సరిచేసి కూడా అంట ఎవరో సొమ్యలు ఏమండి అక్కడ రోజు దీపం సెట్ చేయాలి అక్కడ ఏమండి నూనె అది సరిగా ఉందో లేదో ఆ నూనె అయిపోతే నూనె స్వచ్ఛమైన ఒలి వలన ఏం చేయాలి వాటిని సిద్ధం చేసి అందులో నూనె తీయాలి అది నలగాలంటే ముందే తను నలగాలి ఇక్కడ అర్థమవుతుందా సేవలు నలగాలి 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 ఇదంతా నలభబడుతున్నాడు వాళ్ళ పిన్ని ఎవరో పినిన్న సిస్టర్ పినిన్న సిస్టర్ పినిన్న గారు సిస్టర్ గారే ముసిగి వేసుకునే ఉండేది కానీ అయ్య బాబా ఇంట్లో ఎన్ని బాధలు ఇట్టిదనుకుంటున్నారు మనము దేవుని బిడ్డలమే కానీ బోల్డ్ మందులు బాధలు పెడతానే ఉంటాం కానీ బాధలు ఎట్టుకో ఎందుకో తెలుసా నువ్వు బాధలు ఇట్టిన వాళ్ళ నీకంటే గొప్పోళ్ళైపోతారు అయిపోతారు అర్థమవుతుందా నీకు జాగ్రత్తగా చూడు దేవుని బిడ్డ అన్న అని అన్ని మాటలు అంటుంది పిల్లవాడిని అక్కడ వదిలేసింది ఎవరు లేరు అన్నారు ఐదుగురు పిల్లలు పుట్టేశారు ఏమండి తర్వాత ఇప్పుడు పెని ఇంట్లో దాచుకుంటుందా పిల్లల్ని ఇప్పుడు సొమ్యలు అప్పుడు దాకా పని 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 అని చేసాడు అన్నీ అవి ఇవి ఇవి అవి చేశాడు పాస్టర్ గారు పిల్లలు ఇద్దరు ఉన్నారు ఇద్దరు పేర్లు ఏంటి హోఫ్ నీ ఫీనియాజలు పనికి మళ్ళీ వాళ్ళు ఇద్దరు ఏమండి నేను గారు పిల్లలు తిట్టట్లేదే వాళ్ళిద్దరిని తిడతనే అండి మళ్ళీ తప్పుగా అనుకున్నారు కానీ క్షమించండి ఏ ఎవరు వాళ్ళిద్దరూ హోఫ్ని ఫీని హాస్యల్ వాళ్ళకి సేవ మీద లేదు అసలు దృష్టి దేని మీద ఉందే తిండి ఏంటి తిండి ఇలాంటి వాళ్ళని దేవుడు తీసేస్తాడు ఎలాగో తీసేసాడు వాళ్ళిద్దరిని తీసేసిన తర్వాత ఇప్పుడు ఎవరో సొముయల్ని దేవుడిని నిలబెట్టాడు కానీ సొమయ్య ఎవరిని చూడలేదు వాళ్ళిద్దరిని చూడలేదు చెప్పండి వాళ్ళిద్దరిని బాగా చెప్పాలి 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 వాళ్ళిద్దరనే మళ్ళా చెప్పాలి ఇద్దర్నే చూడలేదు వాళ్ళిద్దరూ పాడైపోతున్న సమయలు మాత్రం భక్తిగానే ఉన్నాడంట సంగమా మీకు చెప్పేది ఏంటో తెలుసా మీకంటే సీనియర్ విశ్వాసులు పాడైపోతా ఉన్నా చెప్తున్నాను చిన్నపిల్లలు మీరు ఎప్పుడు పెద్దోళ్ళు వంక చూడకండి ప్రభు వంక చూడండి బాగా చెప్పాలి బాగా చెప్పాలి ఎవరొంక చూడాలి ప్రభు వంక చూడాలి మళ్ళా చెప్పాలి ప్రభు వంక చూడాలి అయితే ఈ మాట చెప్తున్నందుకు నేను బాధతోనే ఈ మాట చెప్తున్నాను ఏమండి మేము చెప్పగలగాలి ఏమని తెలుసా మా వంక చూడండి మాకులాగా చేయండి అని మేము చెప్పగలగాలి పౌలు చెప్పాడు కదా ఏమనే నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు ఓ సంగమా నన్ను పోలి నడుచుకోమని చెప్పాడు హల్లే లోయా దేవుని పెళ్ళి అలాంటి వ్యక్తిగా లేరాలు హోఫ్ని హోఫ్నే ఫీని హాసులు అయితే సొమ్లు వాళ్ళ మధ్యలో కూడా దేవుని కొరకు రోషంగా బ్రతికాడు ఒకవేళ ఆ ఏరియాలో అందరూ పాడైపోయారా నువ్వు ఒక్కడివి నీతిగా ఉన్నవా నా దేవుడు నీతో మాట్లాడతాడు ఆమె చిన్న వయసులో దైవ స్వరం వినేటట్లుగా తను తాను పూర్తిగా దేవుడికి అప్పగించుకుంటా ఉన్నాడు ఈ రాత్రి దేవుని వెళ్ళరా దైవ స్వరం వినేటట్లుగా నీ జీవితాన్ని కట్టుదిట్టం చేసుకోవాలి ఊళ్ళో అన్ని వాయిస్లు ఎంత ఉంటుంటే దేవుడు స్వరం నీకు ఏమైనా చెప్పు అన్ని వాయిస్లు పక్కన పెట్టుకొని దేవుడి దగ్గరికి సమీపంగా వచ్చావా దేవుడు నీతో మాట్లాడతాడు సమయలతో గూటి బెళ్ళాడుకున్నప్పుడు దేవుడు మాట్లాడా సౌమ్యాలతో గోళికెలాట్లాడుకున్నాడు మాట్లాడా క్రికెట్ మ్యాచ్లకు పోయినప్పుడు మాట్లాడా ఎప్పుడు మాట్లాడాడు దేవుని మందిరంలో ఉన్నప్పుడు మాట్లాడాడు నీ బిడ్డలు ఇక్కడ తిరిగితే ఊరుకోకు వాళ్ళకొక దెబ్బ కొట్టైన దేవుని సన్నిధికి తీసుకురా వాళ్ళకి అలవాటు చెయ్యి ఎందుకంటే నువ్వు కొట్టే ఆ దెబ్బ వాళ్ళ మీదకి రాబోయే పెద్ద ఉపద్రవాన్ని తప్పిస్తుంది కానీ గొప్ప దీవెన్నకి వాళ్ళని పాత్రులుగా చేస్తుంది ఆమె లోయా లోయా గట్టిగా ఒక హలే అయితే దేవుని వెళ్ళారు కొంచెం జాగ్రత్తగా మాటలు వినండి జాగ్రత్తగా మాట్లాడండి ఇప్పుడు సొమియలు ఎలా మారిపోయాడు తెలుసా ఇప్పుడు సొమియలు ఎలా మారిపోయాడు తెలుసా ఆ ప్రాంతానికి ఒక దీర్ఘదర్శిగా మారిపోయాడు ఓ ఆ ప్రాంతానికి ఒక ప్రవక్తగా మారిపోయాడు ఆ ప్రాంతానికి ఒక న్యాయాధిపతిగా మారిపోయాడు రాజులను అభిషేకించే ఒక గొప్ప స్థితికి దేవుడు అతన్ని తీసుకెళ్ళాడు చప్పలు కొట్టడంసారి హల్లిలోయ కారణం ఏంటంటారు ఒకటి తల్లి త్యాగం రెండోది కొడుకు సమర్పణ ఏటేటేటేటేటే తల్లి త్యాగం చేసింది కొడుకు సమర్పించుకున్నాడు బ్రతుకుని దేవుని బలిపేటం దగ్గరికి తీసుకొచ్చాడు నేనంటూ ఏమీ కాదు దేవా నన్ను వాడుకో అని దేవునికి సమర్పించుకున్నాడు ప్రైజ్ అలాడు హలోయ చెప్పాలి చెప్పాలి ఏం చేశాడు సమర్పణని చెప్పండి ఒకసారి గట్టిగా నోరు తెరలేదు నూర్ లేదేటమా రానియా చెప్పో సార్ సమర్పణ అని చెప్పో సార్ మాస్క్ ఎట్టిరేమో అసలు అని పడతలేదు నాకు చెప్పండి 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 చెప్పు బ్లూ బ్లూ మాస్క్ చెప్పు సమర్పణ చెప్పాలి చెప్పాలి చిన్న వయసులోనే సమర్పణ త్యాగము కలిగిని ఉన్నందుకు చిన్న వయసు నుండి అతన్ని ఆశీర్వదించడం మొదలెట్టాడు దేవుని బిడ్డరా ఎందుకో ప్రభు ఈ మాట మాటి మాటికి తెలియచేస్తూ ఉన్నాడు ఈ సంఘంలో నుండి దేవుడు చిన్న బిడల్ని కూడా అభిషేకిస్తాడు ఎస్ మీరు పూర్తిగా మీ బిడ్డల్ని ప్రభువుకు అప్పగించడం మొదలెట్టండి ముసలమ్మల మీద కాదు ఈ చివరి దినాల్లో చిన్న పిల్లలపైన దేవుని కృప దిగి రాబోతూ ఉంది ఆమె ఈ స్థితిని దేవుడు మారుస్తాడు రాబోయే రోజుల్లో ఇక్కడ చిన్నపిల్లలు పిల్లలు వస్తువులు అబ్బో ఆ గుంపు మామూలుగా ఉండదండి మీరు చూస్తారు కదా మీ నోటితే మీరే చెప్తారు తర్వాత మా సంఘంలో ఎక్కువ యూత్ ఉంటారని చెప్తారు మీరు యూత్ అనండి ఒకసారి యూత్ యూత్ అనండి యూత్ అంటే ఎవరా యూత్ అంటే మొన్న ఒక ఆయన జుట్టు నిరిసిపోయింది వచ్చాడు అండి నేనే ఎవనొచ్చిన అన్నాడు ఆయన సరేలే సార్ మీరు యూత్తే లేండి బాబు అయితే మేము ఇంకా పది పదమూడు థర్టీన్ థర్టీన్ టూ థర్టీ థర్టీ ఫైవ్ ఓకే యంగ్స్టర్స్ థర్టీన్ టూ ఫార్టీ ఆ మధ్యలో వాళ్ళని ఏ ఆ మధ్యలో వాళ్ళని పట్టుకోగలగాలి మీరు అల్లి లోయ ఏమండీ యవ్వన కాలంలో యవ్వన బలం దేవునికి అప్పగించబడాలి నేను ఉదయం చెప్పాను కదా ఏమనే మూతుపళ్ళు అంట రాలిపోయాక వస్తున్నారంట చాలామంది పోయాక ఉన్న పళ్ళు ఊడిపోయే కొత్త అన్నారంటండి అయితే మీరంటే కొంతమంది కొంతమంది ముసలి అయిపోయి పళ్ళు ఊడిపోయే కొంచెం అలా లేట్ చేశారనుకోండే దేనికో తనుగొని పడిపోతే మూత పళ్ళు రాలిపోతున్నాయి అప్పుడు వస్తున్నారు దేవుడి దగ్గరికి అయితే జబ్బన్నా రావాలంట లేకపోతే డబ్బన్నా పోవాలంట అలాగొద్దు మీకు ఏ దేవుని దగ్గరికి సమయేల్లాగా చిన్న వయసులో సమర్పణ త్యాగం కలిగి వస్తే విధేయత కలిగి ఉంటే లోబడ్డం ప్రారంభిస్తే దైవ స్వరం వెండం మొదలెడితే దేవుని పని కొరకు తన కొరకు ఉన్న అన్ని ఆశల్ని చంపేసుకుంటే సమయేల్లాగా నిన్ను దీవిస్తాడు దేవుడు ఏమంటే ఆశలు ఉంటాయి ఉండవా సమయలు కుర్రాడే కదండి కుర్రోడికి ఆశలు ఉంటాయి ఉండవా ఆ మామూలు అడుగుతున్నాను మిమ్మల్ని కుర్రోడికి ఇచ్చలు ఉండవు ఆ ఇచ్చలతో పాటు పిచ్చలు కూడా ఉంటాయి కొన్ని ఏ బుర్ర పిచ్చెక్కిపోయి కొన్ని పాడు పనులు చేస్తుంటాడు ఇలాగ వెళ్ళిపోయి ఐ లవ్ యూ అని వేస్తా ఉంటాడు అలాగే పువ్వు ఈ పువ్వులన్నీ చూసి అయ్యో ఇలాంటి పువ్వులు ఇవ్వకూడదు అనుకున్నాడు సొమయ్యుల్ అందుకని దేవుడు అతను ఆ స్థాయిలో పెట్టాడు అల్లే లోయా పువ్వులు కాదు నాన్న ఏం కాదు పువ్వులు కాదు చిన్న వయసులోనే కుర్రోళ్ళు తప్పిపోతున్నారండి మూడో తరగతి చదివే ఆడపిల్ల అంటే అండి ఐదో తరగతి చదివే కుర్రోడుకెళ్ళు రూ లవ్ లెటర్ రాసిందంట ఐ లవ్ యూ అని ఇంగ్లీష్లో మళ్ళా అయితే అది ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ దాకా వెళ్ళిపోయింది మ్యాటర్ వెళ్ళిపోతే నాకు తెలిసిన మాస్టర్ని పిలిచి ఆ పాప కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వండి అన్నారు కౌన్సిలింగ్ ఇవ్వండి సార్ అని చెప్తే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఏ అమ్మా ఆ లెటర్ నువ్వు రాయలేదు కదా ఎవరో నువ్వు రాసేవని బ్లేమ్ చేస్తున్నారు కదా అంటే లేదు సార్ నేనే రాశాను సార్ నేనే రాశాను ఏమ్మా ఎందుకు రాశావు అంటే కుర్రోడు బాగున్నాడు సార్ లైన్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను సార్ అన్నాడు అయ్యో బాబోయ్ ఆ సార్ మా ఫ్రెండ్ బుర్ర పో వచ్చేడు అక్కడ ఇంకా మానేడు ఉద్యోగం మానేంకా పోదు మరి ఆ పిల్ల దానికి కొద్ది రోజులు ఇంకా కుర్రోడు బాగున్నాడా చే ఎక్కడ నేర్చుకుందమ్మా మీ ఇంట్లో ఉంటుంది కదా పెట్టి ఏ పెట్టి నల్ల పెట్టి ఈ నల్ల పెట్టి బొతుకులే నల్లగా మా చెత్తనమ్మా అది తీసి దరిద్రం కాస్త పోతుంది ఇంట్లో నువ్వేటుకు చూస్తావు పిల్లలు ఏం చేస్తారో సరిగ్గా అర్థమయ్యేటట్టు చెప్తాను చూడే అందరు ఇక్కడ ఉన్నారా అందరు ఇక్కడ ఉన్నారా ఇలా చూడండి ఇలా చూడండి నువ్వు ఇలా కూర్చుంటావు టీవీ ఆడతావు నీకు టైమే తెలియదు టీవీ మొదలెట్టగా నువ్వు మైకుల్లోకి వెళ్ళిపోతావు అలాగా ఏ మొత్తన్నా నీకు ఇంక పట్టింపు ఉండదు ఒకవేళ ఎవరన్నా అడ్డంగా వచ్చారానికి ఇలాగా ఇలా వంగు చూసేస్తావు ఇలా ఎవరైనా వచ్చారనుకో ఇలా వంగు చూసేస్తావు ఏంటి మరి మైకు కమ్మేస్తుంది నేను అలాగ పూర్తిగా ఏ అక్కడ మోసయ్య నా మేఘం కమ్మేస్తే నిన్ను ఈ మేఘం కమ్మేస్తుంది ఏ జాగ్రత్తగాని 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 అయితే ఇలా కూర్చొని చూస్తుంటే నీ కుర్రోడు ఏంటంటే నీ అబ్బాయి గారు ఇలాగా మీ అమ్మాయి గారు ఇలా మీ ఇంట్లో పిల్లలు ఇలా వచ్చి కూర్చుంటారు కూర్చుని ఉంటే భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని అలా టీవీ చూస్తున్న అక్కడ లవ్ సీన్ వస్తుంది ఓ చెత్త సీన్ ఏదో వస్తుంది ఆ అమ్మాయి గారిని ఆ హీరోయిన్ గారిని హీరో గారు బండి రై 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 మన అలాగుండి ఈ లోపల అమ్మాయి గారు ఆ ఇంట్లో ఉండి అలా వెనకాలకి ఇట్లోండి దూకేసి జాగ్రత్తగా వచ్చి బండి ఎక్కేద్దే ఇటు బండి ఎక్కేద్దే ఇద్దరూ మస్క కొట్టి పెళ్లి చేసేసుకుంటారు ఇప్పుడు నువ్వేమో ఆహాహా ఓహో అని చూసేస్తావు ఈ లోపల ఈ పిల్లలిద్దరు కూడా నీ మొక వంక చూస్తారు ఆ టీవీ వంక చూస్తారు మొక వంక టీవీ వంక ముఖ మంకా టీవీ వంక చూసి ఇప్పుడు ఏమనుకుంటారంటే ఆహాహా ఒక వయసుకొచ్చాక కొడుకు అనుకుంటాడు ఏమనంటే బండేజ్కి వెళ్ళాలి అలా హార్న్ కొట్టాలి అని కొడుకు అనుకుంటాడు ఈ లోపల కూతురు ఏమనుకుంటా తెలుసా ఆహాహా అలా ఎవడన్నా బండేజ్ కొత్తతే కొడితే అలా అమ్మా నాన్న కళ్ళు మసకా కొట్టి నేను వెనకాల నుండి దూకేసి ఎక్కడికి వెళ్ళాలి ఆ బండి మీద వెళ్ళిపోవాలి కుడికి ఏం చేస్తాడో అమ్మగారిని లేపుతు వెళ్తాడు కూతురు గారు ఏం చేస్తారో అబ్బాయి గారు వెనకాల వెళ్ళిపోతుంది ఏం బాగుందో కదా చాలా ఊళ్ళల్లో జరిగేది ఇదే కదమ్మా కారణం ఏంటమ్మా యదా తల్లి యదా తండ్రి అదా అలాగే బిడ్డలో లేలోయ ఇలా నిజాలు చెప్తే కొంతమందికి బాధ అయిపోతుంది దేవుని బిడ్డలరా బోధ బాధ కింద అనిపిస్తుందానన్నా బోధ నిజాలు చెప్పినప్పుడు అలాగే అనిపిస్తుంది నాన్న పేతుడి గారి ప్రసంగం చెప్తున్నప్పుడు పేతురు గారి ప్రసంగం చెప్తున్నప్పుడు అంట పొడవబడింది అక్కడ గుచ్చుకున్నారంట పొడవబడింది ఏమండి ఏమండీ బతుకుంటేనంట గుచ్చుకుంటుంది అంటే అండి చచ్చిపోతేనంటే ఏమవుతుందంట ఒకవేళ మీ పక్కన వాళ్ళు ఇలా 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 ఒకసారి ఇలా సింపుల్గా ఇలా గెలండి ఒకసారి ఇలా వెళ్ళండి మా పాశ్రమ్ గారు అనుకుంటున్నారు నేను అనవసరంగా కోటానికి వచ్చాను నేను ఇంకో కోటానికి వెళ్ళిపోయినా బాగుండు మా పాస్ట్ గారు ఈరోజు నాకు అనుకుంటున్నారు ఆవిడ మంచిగా బయట మీటింగ్స్కి వెళ్తారు దేవునికి స్తోత్రం కలిగిన కాక నేను ఉన్నానని చిన్నగా చెప్పారు లేకపోతే ఆవిడ రెండు గంటల ప్రసంగికి రాలే వదలదు ఆవిడని దేవునికి స్తోత్రం కాక అల్లే పెళ్లి చేసుకుని నాకు అంటూ పోయింది అలాగా సహవాసం చేసి 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 ఇదే సహవాస దోషం కాదులే సహవాస దీవిన ఆమె పొట్ట విపు చూడు వాక్యం ఉండు అల్లే లోయ ప్రజల పొట్టవిపు చూడు ప్రసంగం ఉండు ఆమె అల్లే లోయా ప్రజల జాగ్రత్తగానండి ఇప్పుడు ఏటండి ఇల్లేరా పక్కన వాళ్ళని వెళ్ళండి ఒకసారి వాళ్ళు ఏమైనా అన్నారా మిమ్మల్ని తో చేతున్నారా తోసేతున్నారంటే బతుకున్నారని అర్థం నీ ప్రసంగం గుర్చుకుంటుందంటే నీకు ఇంకా బతికున్నావు దేవునికి స్తోత్రం కలుగును కాక ప్రసంగాలు కొంతమంది తింటారండి వాళ్ళకి అసలు ఏమనిపించదు వాళ్ళకి దానికి కారణం ఏంటో తెలుసా భక్తులారా దానికి కారణం ఏంటో తెలుసా వాళ్ళ ఆత్మీయంగా చచ్చిపోయారు వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఉన్నారు ఈ రాత్రి అలాంటి వాళ్ళు ఇక్కడ ఉండలేదు ఈ రాత్రి నా నా దేవుడు అందరినీ రేపబోతున్నాడు ఇక్కడ నుంచి హల్లెలోయా నూతన కార్యం ఏదో జరగబోతుంది ఇక్కడ హల్లెలోయ అయితే దేవుని బిళ్ళారు ఈ రాత్రి జాగ్రత్తగానండి ఇప్పుడు మనం ఎంటర్ అయిపోయాం జాగ్రత్తగనాలి జాగ్రత్తగా జాగ్రత్త గనాలే ఒక మాట వినండి సమూహల్ని దేవుడు ఎందు కొరకు నిలబెట్టుకున్నాడో అనేకుల్ని అభిషేకించడానికి చెప్పండి అనేకుల్ని అభిషేకించడానికి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి